रैलवे दिवंगत नेता राजशेखर रेड्डी कड़प पिड़पलवाई रायचुटी मदनपल्ली मीदुगा बेंगळूरुकु दादापु 268 किलोमीटर्ल मेरा रैलवे लाइन को नाडु शंकुस्थापन चेसि पनुलु दादापु 21 किलोमीटर्लु पनुलु जरगडं जरिगिंदि। अंदुकु संबंधिंचि नाडु चेसुकुन्न ओप्पंदंलो राष्ट्र प्रभुत्वं 50% केंद्र प्रभुत्वं 50% निधुलु खर्चु चेयवलसि उंदि। मरि नाटि नुंडि आ पनुलन्नी कूडा नत्तनाडुगा नडुस्तू उंटे ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మాత్రం ఈ యొక్క దాదాపు 200 కిలోమీటర్ల పైచిలుకు రైల్వే లైను ఎక్కువ 3000 కోట్ల పైన ఖర్చు అవుతుంది। అందులో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 1500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతది। కాబట్టి ఇది అట్లా కాకుండా రైల్వే లైను మార్చాలని చెప్పి రైల్వే మేనేజర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది। దీని భారత కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం। ఎందుకంటే लाइन 72 किलोमीटर्ले पोतादी तक खर्चु राष्ट्र प्रभुत्वानिकि पड़ताजी इलांटि निर्णयानि मानुकोवालनि भारत कम्यूनिस्ट पार्टी डिमांड चेस्ता उन्नाम। मुख्यंगा ई प्रांतंलो दादापु 2 संवत्सराल पाटु रेवेन्यू यंत्रांगं సర్వేలు అందరూ కూడా సర్వే చేసి ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి కూడా నష్టపరిహారం చెల్లించే పనిలో దాదాపు 2 సంవత్సరాల ప్రభుత్వం యొక్క విధులకు ఆటంకం కలిగి మరి రైల్వే లైన్ ద్వారా ఈ యొక్క రైతులకు ఇక్కడ పండించుకునే పంటలను ఈ యొక్క బెంగళూరు ప్రాంతానికి తీసుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది। అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి రైతులు కూడా ఆశించారు। మరి ఈ తరుణంలో రాయచిట్టి ప్రాంతం సస్యశ్యామలం చేస్తాం, ఈ రాయచిట్టి ప్రాంతంలో 3000 కోట్లలో అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు దానికి చప్పట్లు కొట్టి సాకి చెప్పినటువంటి మన ప్రభుత్వ శ్రీకాంత్ రెడ్డి గారు దీని మీద ఏమి మాట్లాడకపోవడం బాధాకరమైన విషయం। ఎందుకంటే ఎందుకు అడుగుతున్నాం అంటే 3000 కోట్ల రూపాయలు ఏమయ్యాయో సమాధానం చెప్పాలా? మరి ఈ యొక్క ఈ ప్రాంతం ఈ నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు పులివెందుల తరహాలో రాయచిట్టినంత కూడా అభివృద్ధి చేస్తామని, ఏది అభివృద్ధి అంటే ఇదేనా? నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కళ అయినటువంటి ఈ యొక్క రైల్వే లైన్ను క్యాన్సిల్ చేయడాన్ని కరెక్ట్ కాదు। దీన్ని తక్షణం పునర సమీక్షించుకొని రైల్వే లైన్కు నిధులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించి రైల్వే లైన్ను కొనసాగించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ తక్షణం దీనికోసం కార్యాచరణ రూపొందించుకునే ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సిపిఐ రాయచిట్టి నియోజకవర్గ కార్యదర్శి సిద్ధిగాలు శ్రీనివాస్।